वेलकम टू टारगेट एंड कैरियर्स उत्तरांचल विश्वविद्यालय हेड प्रस्तुतम टॉप यूनिवर्सिटी इंडिया प्रपंच स्थाई मौलिक सदुपायालु अधुनातन पाठ्यशालालु अनुभवज्ञुलैन अध्यापकुलु 100% प्लेसमेंट्लु कलिगि उंडडंतो मन तेलुगु राष्ट्र विद्यार्थुलु उत्तरांचल यूनिवर्सिटीलो अडमिशन्लु कोरकु पोटी पडुतुन्नारु। इक इंडिया लोने टॉप यूनिवर्सिटी नंदु अडमिशन अंड कैरियर गाइडेंस अंदिस्तुन्न मन देश एड्युकेशन सर्विसेस प्राइवेट लिमिटेड उत्तरांचल यूनिवर्सिटी की प्रमोशन्स अंड अडमिशन पार्टनर्स का उन्नारू उत्तरांचल विश्वविद्यालय अंदिस्तुना कोर्सुलु अंड स्पेशल एजर्स तो पाटू अर्हत अडमिशन प्रोफेसर लांटी अंशालु तेलियजेयडानिकी मन तेलुगु राष्ट्रालकु अडमिशन कोऑर्डिनेटर अयिन चंदू गारु मन तो पाटू स्टूडियोलो उन्नारु वारिनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदाम। हलो सर। हाय अंडि। सर मुंदुगा मनमु ई उत्तरांचल यूनिवर्सिटी गुरिंचि मनं तेलुसुकुने मुंदु मनं मुंदुगा इवाल टीएस एमसेट फलितालु रिजल्ट वच्चिंदि सो मुंदुगा दानि गुरिंचि मनं तेलुसुकुंदाम। ఈరోజు మన తెలంగాణ వచ్చేసి టిఎస్ ఎంసెట్ అనేది రిలీజ్ అయ్యిందండి। సో చాలా మంది పిల్లలకి 50 60 ఈ రేంజ్ ఎంసెట్ లో మార్క్స్ రావడం వల్ల కొంచెం ర్యాంక్ అనేది ఎక్కువ వచ్చింది। సో ఒక 10,000 20,000 ర్యాంక్ వచ్చిన పిల్లల వరకు కొంచెం పరవాలేదు మంచి కాలేజెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు। తర్వాత ర్యాంక్స్ ఏయైతే ఉన్నాయో ఒక 10,000 అబో ర్యాంక్స్ ఏవని ఉన్నాయో వాళ్ళకి మంచి కాలేజ్ లో మనకి తెలంగాణలో सीट अने सीएससी राकोवची। सो इन डिमेंड अंत टोटल सीएससी अने डिमेंड अनेकुदी वेरे कोर्स की अंत इंट्रस्ट अने चूच्चे पिलू। सो एवरते 10,000 बिलो वो काउंसलिंग अने अटेंड अवतार मंच कॉलेज सीट अने संपादिस्टर अलागे दाक यांक पिलते उ बैठ उ मंची यूनिवर्सिटी कोसम मंची यूनिवर्सिटी अडमिशन कोसम ई टाइम डिसिजन तीसुकोवडम अनेदी चाला करेक्ट टाइम अंडी। एंदुकंटे यूनिवर्सिटीस एला उंटायंटे क्राउड पेरिगे कोद्दिगा फीजेस अनेवी पेंचेस्तू उंटायंडी। सो इदनेदी राइट टाइम अंडी इप्पुडु तीसुकोवडम अनेदी राइट टाइम। ओके अंडी। सो साउथ लोनी टॉप यूनिवर्सिटी लो वीआईटी एसआरएम अलगे अमेरिता लांटी यूनिवर्सिटी लो स्टूडेंट्स ये विधंगा प्रिफर चेस्तारो अलगे मन नॉर्थ इंडिया यूनिवर्सिटी लो कुडा अवगाहन उत्तराचल यूनिवर्सिटी बागा पेरुंदी कदा। सो अंदुकु गल कारणालु एमंटारु? చాలా కారణాలు ఉన్నాయండి। ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో ఇప్పుడు మీరు చెప్పిన యూనివర్సిటీస్ అనేవి చాలా ఫేమస్ యూనివర్సిటీస్ చాలా మంది పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కూడా వెళ్ళడానికి విశ్వప్రయత్నం అనేది చేస్తారండి। అలాగే మనకి ఇండియాలో చూసుకుంటే టోటల్ గా ఇండియాకి ఎడ్యుకేషన్ హబ్ అనేది డెహ్రాడూన్ అండి। మీకు ఇంజనీరింగ్ కానివ్వండి ఐఏఎస్ ఐపిఎస్ అకాడమీస్ కానివ్వండి డోన్ పీజీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఐపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి ఇవన్నీ ఎక్కువగా ఉన్నది డెహ్రాడూనేనండి ఉత్తరాఖండ్ స్టేట్లో డెహ్రాడూన్. సో అన్ని కోర్సెస్కి మంచి ఎడ్యుకేషన్ అనేది ఏదన్నా అందిస్తున్న స్టేట్ ఏదన్నా ఉంది అంటే అది ఉత్తరాఖండ్ స్టేట్ అండి। ఉత్తరాఖండ్ స్టేట్లో మనకి డెహ్రాడూన్లో ఉన్న యూనివర్సిటీస్లో ఒక బెస్ట్ యూనివర్సిటీ అనేది ఉత్తరాంచల్ యూనివర్సిటీ। सो దీంట్లో ఎలా ఉంటుందంటే ఫీస్ అనేది లిమిటెడ్ ఫీస్ గా ఉంటుంది టూ కమర్షియల్ కాకుండా లిమిటెడ్ ఫీస్ అనేది ఉంటుందండి। అలాగే పిల్లలకి సౌత్ ఇండియా ఫుడ్ గానివండి అకామడేషన్ గానివండి ప్లేస్మెంట్స్ గానివండి ఇలా అన్ని రకాల సదుపాయాలు అనేవి పిల్లలకి ఉన్నాయండి। సో దాని వల్ల ఉత్తరాంచల్ యూనివర్సిటీలో డిసిప్లిన్ కూడా చాలా బాగుంటుందండి। దీని వల్ల పిల్లలు చాలా మంది ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వెళ్ళడానికి ఇష్టపడతారండి। ఓకే స్టడీ ఎలా ఉంటుందండి అందులో? ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసి మేడం టోటల్ గా ప్రాక్టికల్ ఓరియెంటెడ్ అండి। అంటే స్టూడెంట్ కి ఏదో బుక్ నాలెడ్జ్ బుక్ ఇచ్చాము చదివాడు ఎగ్జామ్ రాశాడు అన్న కాన్సెప్ట్ లో కాకుండా టోటల్ గా బుక్ నాలెడ్జ్ అండి। బుక్ నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది ప్రాక్టికల్ ఓరియెంటెడ్ అండి। ఏదైనా ప్రాక్టికల్ గా చేసి స్టూడెంట్ చేసినప్పుడు ఏంటంటే తనకి గుర్తుంటుంది రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ సో అలా ఏదైనా ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్కి అది గుర్తుంటుంది కాబట్టి చాలా ఈజీగా మంచి ప్లేస్మెంట్ అనేది వస్తుందండి। ఓకే ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ వాళ్ళకి ఏ బ్రాంచ్ వాళ్ళకి బెనిఫిట్గా ఉంది? ఇక్కడ ఉత్తరాంచల్కి వచ్చేసి మేడం మెయిన్గా సిఎస్సి అండి। సిఎస్సిలో వచ్చేసి 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి సిఎస్సి విత్ ఏఐఎంఎల్ అండ్ మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్
అలాగే సిఎస్సి విత్ డేటా సైన్స్, సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి విత్ బ్లాక్ చైన్, ఇలా రకరకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. సో ఈ పిల్లలకి ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచే ఈ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్లో కంపెనీస్తో టైఅప్ అయ్యి ఇప్పుడు ఐబిఎం కానీ మనకి రకరకాల కంపెనీస్ ఉన్నాయి కదండి, ఇంటర్నేషనల్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళతోనే క్లాసెస్ అనేవి చెప్పిస్తారండి. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ సెకండ్ ఇయర్ నుంచే ట్రైన్ అవ్వటం వల్ల కంపెనీలో మంచి ప్లేస్మెంట్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే, అలాగే ఉత్తరాచల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ పరంగా 100% ఎక్కువగా ఉంటుంది. సో 1.24 crores అత్యున్నత ప్యాకేజీ ఈ సంవత్సరం బాగా రాణించారు. సో దానివల్ల ఈ విషయంలో విద్యార్థులకు ఏ విధంగా ట్రైన్ చేస్తారు? పిల్లల్ని పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో. దీంతో ఏంటంటే ప్రతి స్టూడెంట్ని కాన్సన్ట్రేషన్ చేస్తారు. మనకి ఉత్తరాంచల్లో తీసుకుంటే చాలా లిమిటెడ్ స్ట్రెంగ్త్ అండి. ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో చూసుకుంటే చాలా యూనివర్సిటీస్ ఏమైపోయినాయి అంటే ఇంటెక్స్ అనేవి ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తున్నారండి, వేలల్లో ఇంటెక్స్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు. పిల్లలు స్ట్రెంగ్త్ పెంచుకుంటున్నారు. కమర్షియల్గా చాలామంది ఏం చేశారంటే ఎక్కువ స్ట్రెంగ్త్ని అనేది తీసుకుంటున్నారు. కానీ ఉత్తరాంచల్లో ఎలా ఉంటుందంటే మనకి పిల్లలు అనేది చాలా లిమిటెడ్ స్ట్రెంగ్త్ అండి. లాస్ట్ 7 ఇయర్స్ నుంచి మీరు చెక్ చేసుకుంటే పిల్లలు ఇంటెక్ అనేది పెంచలేదండి యూనివర్సిటీలో. ఎందుకు అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతామేమో, పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాము. సో తక్కువ మంది లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటే ప్రతి స్టూడెంట్ని అబ్జర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పిల్లల్ని అబ్జర్వేషన్ చేయడం వల్ల ప్రతి స్టూడెంట్ అసలు తను ఎలా ఉన్నాడు, తన పరిస్థితి ఏంటి, తనని ఎంతవరకు మనం గైడ్ చేయగలుగుతాము, ఎంతవరకు తను ట్రైన్ చేయగలుగుతాము అనేది యూనివర్సిటీ ఏంటంటే అబ్జర్వేషన్లో ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ అనేది ఫ్యూచర్ బాగుంటుందండి. ఓకే సార్, ఇంకొకటి ఇండస్ట్రియల్ కొలాబరేషన్, విదేశీ ఇంటర్న్షిప్లు కూడా ఉత్తరాచల్ యూనివర్సిటీలో కూడా బాగా ఉంది. సో విద్యార్థులకు వాటి వల్ల కలిగే లాభాలు ఏంటి? ఇవి మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ తీసుకుంటే మేడం దాదాపు ఒక 500 కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఉందండి. సో ఈ కొలాబరేషన్ వల్ల యూజ్ ఏంటి అంటే పిల్లలకి పర్సనల్ డెవలప్మెంట్ ఒకటి, రెండోది ఏంటంటే మంచి ప్లేస్మెంట్స్ అండి, చాలా మంచి ప్లేస్మెంట్స్. ఇప్పుడు మీకు సౌత్ ఇండియా చూసుకున్నారనుకోండి, సౌత్ ఇండియాలో ఉన్న కంపెనీస్లో దాదాపు ప్యాకేజెస్ అనేవి 6 lakhs, 7 lakhs, 8 lakhs, 10 lakhs ఇలా ఉంటాయండి. కానీ నార్త్ ఇండియా వైపు వెళ్ళారనుకోండి, ఇప్పుడు మన సౌత్ ఇండియా ఎవరైనా జాబ్ చేస్తున్న పిల్లలు ఎక్కువ మంది, నార్త్ ఇండియాలో వర్క్ చేసే పిల్లలకి ప్యాకేజెస్ అనేవి చాలా హెవీగా ఉంటాయండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మేడం, ఇక్కడ ఫస్ట్ మనకి డెహ్రాడూన్లో ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుండి సిబిఎస్ఈలో సిబిఎస్ఈ ప్యాటర్న్ ఉంటుంది. పిల్లలందరూ ఇంగ్లీష్లో చాలా బాగుంటారండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో ఉంటారు. సో మన పిల్లలు అక్కడ వెళ్ళటం వల్ల మెయిన్ రీజన్ ఎలా డెవలప్ అవుతుంది అంటే స్కిల్ అనేది, ఇంగ్లీష్ అనేది అక్కడ మ్యాండేటరీ అయిపోతుందండి. అంతో ఇంతో హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అయిపోతుంది మాట్లాడటం అనేది. అదే లోకల్ కాలేజో ఇంకోటో ఇంకోటో తీసుకుంటే మనకు ఎలా ఉంటుంది అంటే టోటల్గా తెలుగు మాట్లాడతారండి పిల్లలు కానీ స్టాఫ్ కానీ. దానివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లాంగ్వేజ్ కానీ ఇంప్రూవ్ అవ్వదండి. సో మనకి ఇక్కడ ఏంటంటే బాగా ప్లస్ పాయింట్ ఎడ్యుకేషన్తో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మేడం. దానివల్ల ఏంటంటే పిల్లలు రేపు ఇంటర్వ్యూకి ఫేస్ చేసినప్పుడు, ఇప్పుడు మన పిల్లలు కొంతమంది ఉంటారు 95%, 90%, 80% ఉంటుంది బీటెక్లో, కానీ తను ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఫెయిల్ అవుతాడండి. ఎందుకు ఫెయిల్ అవుతాడు అంటే ఫస్ట్ రీజన్ ఒకటేనండి, తనకి నేను చెప్పేది కరెక్టో కాదో, నేను మాట్లాడే లాంగ్వేజ్లో చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో లేదో అన్న ఒక ఫియర్ ఉంటుందండి స్టూడెంట్కి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ స్టూడెంటు ఇంటర్వ్యూలో సాటిస్ఫైగా చెప్పలేడండి. సో ఆ రీజన్ వల్ల తనకి సబ్జెక్ట్ ఉన్నా సరే ప్లేస్మెంట్ అనేది రాదండి. సో మనకి ఇక్కడ ఏంటంటే నార్త్లో డెహ్రాడూన్లో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఎడ్యుకేషన్తో పాటు, బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లాంగ్వేజ్ అండి. సో స్టూడెంట్ 4 ఇయర్స్ అక్కడ ఉండటం వల్ల డెఫినెట్గా మంచిగా స్టూడెంట్ మంచి కమ్యూనికేషన్స్తో బయటకు వస్తాడు కాబట్టి 3rd ఇయర్ నుంచే మంచి ప్లేస్మెంట్ అనేది స్టూడెంట్కి ఉంటుందండి.
ఓకే అలాగే సార్ మీరు చెప్పినట్టే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అంటే వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు అలర్ట్ గా ఉంటారు సో ఇంగ్లీష్ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కి డైరెక్ట్ గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తుంటారు సో దాని వల్ల వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేస్తారు మీరు వీళ్ళకి సెపరేట్ గా పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది మేడం సో రెగ్యులర్ గా క్లాసెస్ అనేవి జరుగుతాయండి దీనికి సంబంధించి డే ఫస్ట్ నుంచి సో ప్రతి స్టూడెంట్ ని ట్రైన్ చేస్తారు మేడం సో ప్రాబ్లం అయితే ఉండదండి ఎందుకంటే ఇంటర్మీడియట్ లో మనకి 90% అనేది ఇంగ్లీష్ మీడియం నుంచే వస్తారు కానీ లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం ఉంటుంది మాట్లాడలేరు చదవగలుగుతారు కానీ మేడం మాట్లాడలేరు సో వీళ్ళకి ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో వీళ్ళని ట్రైన్ చేస్తారు మేడం రెగ్యులర్ గా సో వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వస్తాయండి ఒక 2 ఇయర్స్ లోనే ఇంజనీరింగ్ స్టూడెంట్ అడ్మిషన్ పొందాలంటే విద్యార్థులకు ఉన్న అర్హత ప్రొసీడ్యూర్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మేడం అడ్మిషన్ అనేది 60% స్టూడెంట్ కి పర్సంటేజ్ ఉంటే అడ్మిషన్ అనేది తీసుకుంటారు మేడం ఒకటి మన ఉత్తరాంచల్ కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్ కి 95 మార్కులు ఉన్నాయి 99 మార్కులు ఉన్నాయి లేకపోతే 70 మార్క్సే ఉన్నాయి ఈ స్టూడెంట్ ని మనం ట్రైన్ చేయలేము అన్న కాన్సెప్ట్ కాదండి ఏ స్టూడెంట్నైనా సరే 70-80% స్టూడెంట్ కొంతమంది ఎంసెట్లో 10,000లో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఉంటాడు అలాగే 95% వచ్చి 1,00,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ అనేది ఉంటాడండి మన దగ్గర చూసుకుంటే సో ఇలాగే 70-80% ఉన్న స్టూడెంట్ కూడా మన దగ్గర మంచిగా ట్రైన్ చేస్తే ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మినిమం ఒక 15 lakhs వరకు ప్యాకేజ్ అనేది వస్తుందండి ఒకవేళ తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతుంది అక్కడ తక్కువ 60 అనేది మన దగ్గర లాస్ట్ 60 అంతే మేడం ఇప్పుడు లాస్ట్ టైం తీసుకుంటే మనకి 24 లక్షలు వచ్చిన స్టూడెంట్ అనేది తెలుగు స్టూడెంట్ అయినండి ఏలూరు స్టూడెంట్ తను ఓకే పాప ఏలూరు స్టూడెంట్ పాప తనకి 70% తోనే బీటెక్ లోకి వచ్చింది ఉత్తరాంచల్ యూనివర్సిటీ కానీ తను ఫైనల్ ఇయర్ వచ్చేసరికి 24 లక్షల ప్యాకేజ్ తో బయటకు వచ్చిందండి మేడం మనకి ఉత్తరాంచల్ పిల్లల్లో ఇంకొక 2-3 ప్లస్ పాయింట్స్ ఏంటంటే మేడం ఇక్కడ ఫుడ్ అనేది సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఉంది మేడం సపరేట్ గా పిల్లలకి ప్రభాకర్ గారని సో ఆయన హాస్టల్ అనేది చూసుకుంటారు క్యాంటీన్ కూడా ఆయనే చూసుకుంటారు నెక్స్ట్ క్లైమేట్ అనేది చాలా బాగుంటుందండి జీరో పొల్యూషన్ ఉంటుంది వాటర్ పొల్యూషన్ ఉండదు మేడం అలాగే డిసిప్లైన్ పరంగా కూడా మనకి అమృతాలో ఏ రకమైన డిసిప్లైన్ ఉంటుందో ఇప్పుడు సౌత్ ఇండియాలో అమృత అంటే డిసిప్లైన్ కి మారు పేరని చాలా మంది పేరెంట్స్ చెప్పుకుంటూ ఉంటారండి సో ఎలా అయితే అమృతాలో డిసిప్లైన్ మెయింటైన్ చేస్తారో సో మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో కూడా డిసిప్లైన్ కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి ఓకే సో ఎందుకు అంటే పిల్లలు డైవర్ట్ అవుతారేమో అన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ తో పాటు డిసిప్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని డిసిప్లైన్ కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి సో పేరెంట్స్ కి భయపడాల్సిన అవసరం ఏమీ దూరం వెళ్తున్నారు ఇంకొకటి అని భయపడాల్సిన అవసరం లేదండి కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే అమ్మో చాలా దూరం యూనివర్సిటీ ఎలా వెళ్ళాలి ఏంటి అనే భయం కూడా ఉంటుందండి కానీ మనకి తెలుగు రాష్ట్రాల నుంచి రెగ్యులర్గా ట్రైన్స్ అనేవి ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం అవైలబిలిటీ ఉంది ఈవెన్ ఎమర్జెన్సీ స్టూడెంట్ రావాలి అనుకున్నా సరే ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ అనేది 40 కిలోమీటర్స్ ఉంటుందండి 1 అవర్ జర్నీ ఓకే సో ఈయన ఎమర్జెన్సీగా తను రావాలి అనుకున్నా సరే ఒక 4-5 అవర్స్లో హైదరాబాద్ అనేది రీచ్ అవ్వచ్చు అండి అదే మనకి ఏపీ సైడ్ చూసుకుంటే గన్నవరం రావచ్చండి వైజాగ్ కూడా నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అనేవి ఉన్నాయండి ఓకే ఆల్మోస్ట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి ఇందులో మేడం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో సౌత్ ఇండియన్స్ అండి సౌత్ ఇండియన్స్ వచ్చేసి మేడం ఇయర్లీ ఒక 200 నుంచి ఉన్నారు మేడం ఇయర్ కొంచెం ఎక్కువగా అడ్మిషన్స్ తీసుకున్నారు మేడం ఎందుకంటే కొంచెం స్కాలర్షిప్ కాన్సెప్ట్లో ఓన్లీ సౌత్ ఇండియన్స్ని స్కాలర్షిప్ కాన్సెప్ట్లో ఇయర్ అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు అనేది జాయిన్ అయ్యారండి ఓకే సార్ ఈ ఉత్తరాచల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి కొంతమందికి అయితే తెలియకుండా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏంటి
ఉత్తరాంచల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే మేడం యూనివర్సిటీకి సంబంధించి కొన్ని కొన్ని ఏరియాస్లో మనకి ఆఫీసెస్ అనేవి ఉన్నాయండి. ఇప్పుడు మనకి హైదరాబాద్ తీసుకున్నారనుకోండి మేడం, హైదరాబాద్లో వచ్చేసి మీకు అమీర్పేటలో మన ఆఫీస్ ఉంటుందండి. అమీర్పేట మెట్రో స్టేషన్ నియర్ ఆర్ఎస్ బ్రదర్స్ ది ఆపోజిట్లో యురేకా బిల్డింగ్లో ఉంటుంది మేడం, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఖమ్మంలో మన ఆఫీస్ ఉందండి, అలాగే రాజమండ్రిలో మన ఆఫీస్ ఉందండి, అలాగే విశాఖపట్నంలో మన ఆఫీసెస్ అనేవి ఉన్నాయండి. సో స్టూడెంట్ ఎవరన్నా అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఈ ఆఫీసెస్కి వెళ్ళి తీసుకోవచ్చు అండి. అలాగే ఇవి కాకుండా ఇంకా కొన్ని వేరే కన్సల్టెన్సీ ఆఫీసెస్ కూడా ఉన్నాయండి ఏరియా వైజ్గా. సో ఇవైతే యూనివర్సిటీస్ ఆఫీస్ అండి. ఓకే సార్, మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మరి మేడం, ఈ అడ్మిషన్ తీసుకోవాలంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మీకు? ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఆఫీసెస్కి వీళ్ళకి యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే సౌత్ ఇండియన్ హెడ్ నెంబర్ ఉంటుందండి ఇంతియాజ్ గారిది. సో ఆయన గారిని అప్రోచ్ అయినా వాళ్ళ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి ఆ ఏరియా ఆఫీస్కి అనేది ఫార్వర్డ్ చేస్తారండి ఇంతియాజ్ గారు. సో ఆయన్ని అప్రోచ్ అయినా సరిపోతుంది. డైరెక్ట్గా యూనివర్సిటీ కాల్ చేసిన వాళ్ళకి ఆ ఏరియా వైజ్గా ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తారండి. అలాగే సార్, మన తెలుగు రాష్ట్రాల్లో అడ్మిషన్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి వివరాలు చెప్తారా? అదే మన ఏరియా వైజ్గా వచ్చేసి మనకి ఇవేనండి ఈ ఫోర్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. ఓకే సార్, ఇంకొకటి ఈ స్టూడెంట్స్కి గర్ల్స్కి అండ్ బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ ఉంది? హాస్టల్స్కి వచ్చేసి మేడం సపరేట్ హాస్టల్స్ ఉంటాయండి. ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది ఒక 100 ఎకర్స్ క్యాంపస్ అండి. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి బాయ్స్ హాస్టల్స్ సపరేట్గా ఉంటాయండి, గర్ల్స్ హాస్టల్స్ అనేవి సపరేట్గా ఉంటాయి, క్యాంటీన్స్ కూడా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గానే ఉంటాయండి. ఓకే సార్, ఈ స్టూడెంట్స్ ఒకవేళ ఈ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అనుకుంటే దొరకని వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది ఏమో చదువుకోవాలి, మేము ఈ కాలేజ్లోనే చదువుకోవాలి అనుకుంటారు, సో కొంతమందికి అడ్మిషన్ దొరకదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మేడం ఎవరైతే కొంచెం ముందుగా అప్రోచ్ అయ్యి అడ్మిషన్ తీసుకుంటారో మేడం వాళ్ళకైతే డెఫినెట్గా అడ్మిషన్ అనేది దొరుకుతుందండి ఎస్పెషల్లీ సిఎస్ఈలో. దొరకని వాళ్ళు అంటే ఇంకా అదర్ కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఏరోస్పేస్ ఒకటి అనేది చాలా ఫేమస్ కోర్స్ అయినా మేడం ఈ యూనివర్సిటీలో. రీసెంట్గా కూడా మనకి యూనివర్సిటీలో వచ్చేసి 8 కోట్లు పెట్టి కొత్తగా ఒక ల్యాబ్ కూడా పెట్టారండి. సో ఏరోస్పేస్కి అనేది దాదాపు ఒక 2 ఇయర్స్లో ఇండియాలో బెస్ట్ యూనివర్సిటీ ఏరోస్పేస్ కానీ ఏదన్నా యూనివర్సిటీ ఉంది అంటే అది ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది ఎవరిని అడిగినా చెప్తారండి. సార్, ఇందులో ఫీజులు ఎలా ఉంటాయి? ఫీజెస్ మేడం ఇవి యాక్చువల్గా ఫీజు వచ్చేసి మేడం 16 లాక్స్ వరకు ఫీజు అనేది ఉందండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇయర్ సౌత్ ఇండియన్స్ పిల్లల వరకు ఎవరైతే సౌత్ ఇండియా ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ స్టేట్స్ నుంచి ఎవరైతే పిల్లలు జాయిన్ అవుతారో ఈ పిల్లలందరికీ సుశీలాదేవి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది మేడం ఇన్స్టిట్యూషన్ వాళ్ళది, ఆ ఫౌండేషన్ తరపున పిల్లలందరికీ స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఓన్లీ సౌత్ ఇండియన్స్లోని ఒక 300 నెంబర్స్కి మాత్రమే ఈ స్కాలర్షిప్ సిస్టమ్ అనేది ఉందండి. ఓకే సార్, ఇంకొకటి ఈ బ్రాంచెస్ ఉన్నాయి కదా ఉత్తరాచల్ యూనివర్సిటీ బ్రాంచెస్, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది ఓన్లీ 1 బ్రాంచ్ అండి, ఒకటే క్యాంపస్. ఇది డెహ్రాడూన్ సిటీలోనే ఉంటుందండి. ఓకే, మెయిన్ సిటీ, ఇది సిటీ అవుట్స్కట్ కాదు మేడం, ఇంకొక చోట కూడా కాదు, సిటీలోనే ఉంటుందండి. మిడిల్ సిటీలోనే ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది డెహ్రాడూన్ మిడిల్ సిటీలోనే ఉంటుంది. మంచి ఏరియా మేడం. స్టడీ ఎలా ఉంటుంది సార్? ఇక ఎడ్యుకేషన్ అనేది చాలా బెస్ట్ పార్ట్ అండి ఆ యూనివర్సిటీలో. మనం చెప్పుకోదగ్గది మెయిన్గా ఫస్ట్ ఎడ్యుకేషన్ అండి, సెకండ్ అనేది డిసిప్లిన్ మేడం, థర్డ్ అకాడమిక్స్ మేడం. ఓకే సో సార్, ఒకవేళ ఈ స్టూడెంట్ సబ్జెక్ట్స్ పోతూ ఉంటాయి ఒక్కొక్కసారి, సో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి సపరేట్గా ఎలా గైడెన్స్ ఇస్తారు? అంటే మేడం ఎవరైతే కొంచెం డల్లర్స్ ఉన్నారో మేడం వీళ్ళకి బేసిక్ స్టార్టింగ్ నుంచే ఫస్ట్ 3 మంత్స్ నుంచే సపరేట్గా ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తారండి. సో దీనివల్ల ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాగానే ట్రైన్ చేస్తారు మేడం.
పోయేవాళ్ళు సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యే పిల్లలైతే ఎవరు ఉండకపోవచ్చు మేడం యూనివర్సిటీలో. అలాగే సార్ ఇంట్రస్ట్రియల్ కొలబరేషన్ అలాగే విదేశీ ఇంటర్న్షిప్ ఉన్న వాళ్ళకి ఉత్తరాచల్ ప్రదేశ్ నుంచి ఎలాంటి వాళ్ళకి ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి ఎలాంటి మన దగ్గర ఎలా ఉంటుందంటే మేడం ఇప్పుడు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతాయండి. ఇవి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జాయిన్ అవ్వచ్చండి. సెకండ్ ఇయర్ నుంచే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చండి. వీటికి శాలరీస్ కూడా ఉంటాయండి, స్టార్టింగ్ ఒక 12,000 నుంచి 18,000 వరకు శాలరీస్ ఉంటాయి మేడం. ఓకే, జాబ్ ప్రిపరేషన్ కూడా మీరే ఇస్తారు? ఓకే, స్టార్టింగ్ నుంచే సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పిల్లలు ఉంటారో, స్కిల్ ఉన్న పిల్లలు, వాళ్ళందరికీ అవకాశం అనేది ఉంటుందండి. ట్రైన్ అవటం వల్ల యూజ్ ఉంటుందండి. అలాగే మన దగ్గర స్పోర్ట్స్కి కూడా చాలా ప్రయారిటీ ఉంటుందండి. ఓకే, స్పోర్ట్స్కి ఎవరైతే మంచి పిల్లలు ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేస్తారండి, వాళ్ళకు ఒక స్పాన్సర్ని కూడా ఇస్తారు. సో ఎవరైనా మంచి స్టూడెంట్ తను ఏదైనా ఈ గేమ్లో రాణించగలడు అనుకుంటే స్పాన్సర్ని ఇస్తారండి వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ వరకు వెళ్ళడానికైనా యూనివర్సిటీ హెల్ప్గా ఉంటుందండి. ఓకే సార్, ఇంకొకటి స్టూడెంట్స్ చదవని వాళ్ళు కొంతమంది ఉంటారు, చదివిన వాళ్ళు కొంతమంది ఉంటారు. చదవని వాళ్ళకి వాళ్ళకి అంటే సపరేట్గా ఏమైనా కోచింగ్ అలాంటివి ఏమైనా ఇస్తారా? డెఫినెట్గా ఎవరైతే లెర్నర్స్ ఉంటారో మేడం వాళ్ళందరినీ సపరేట్గానే ట్రైన్ చేస్తారు. కానీ బీటెక్ వచ్చేసరికి మేడం మనకేంటంటే అలా చాలా తక్కువ మంది పిల్లలు ఉంటారండి, ఎందుకంటే ఎడ్యుకేషను అవేర్నెస్ ఉంటుంది కాబట్టి. సో అవేర్నెస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ప్రిపేర్ అవుతారండి. చిన్నపిల్లలు కాదు, సో మనం చదువుకోవాలి, మంచి ప్లేస్మెంట్స్ అనేవి రావాలంటే డెఫినెట్గా కష్టపడాలి అన్న కాన్సెప్ట్లోనే ఉంటారండి పిల్లలు. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామందికి అయితే ఈ దీని గురించి అయితే తెలియదు, ఈ యూనివర్సిటీ గురించి అయితే చాలా వరకు అయితే పిల్లలకు స్టూడెంట్కి అయితే తెలియదు. సో అది అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, దాని గురించి కొంచెం వివరించండి మాకు. అడ్మిషన్ కోసం అండి, అడ్మిషన్ కోసం అంటే మెయిన్గా ఇదే మేడం, ఎక్కడైతే వాళ్ళు మన ఏరియా ఆఫీసెస్ ఉన్నాయో అక్కడికి పేరెంట్స్ తీసుకొని వెళ్ళారనుకోండి మేడం, వాళ్ళు డెఫినెట్గా మంచి గైడెన్స్ అనేది ఇస్తారండి ఆ ఆఫీస్లో. సో దాన్ని బట్టి స్టూడెంట్ రిక్వైర్మెంట్ ఏముందో చూసుకొని దాన్ని బట్టి అడ్మిషన్ అనేది తీసుకుంటే సరిపోతుంది మేడం. సార్ ఇందులో లెక్చరర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్కడ? అంతా పిహెచ్డి మొత్తం టోటల్గా వచ్చేసి మేడం ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అంతా, ప్రొఫెసర్స్ అంతా పిహెచ్డి ప్రొఫెసర్సే ఉంటారండి. సో వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండి అందరూ. సార్ ఈ రోజుల్లో ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది స్టూడెంట్స్కి ర్యాగింగ్ మేడం. సో ఆ ర్యాగింగ్ అనేది ఎలా ఉంది? ర్యాగింగ్ అనేది చాలా చోట్ల మనం కూడా ఇంటానే ఉంటాం మేడం. కొన్ని కాలేజీల్లో ర్యాగింగ్ చేస్తారు, కొన్ని కాలేజీల్లో ఇలా అంటారు, కొన్ని కాలేజీల్లో ఒక రకమైన ఫీల్ ఉంటుంది. ముందుగా మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఇలాంటివి కొంతమంది పేరెంట్స్ కూడా అడుగుతారండి, లేకపోతే నార్త్ ఇండియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, సౌత్ ఇండియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి పేరెంట్స్ కామన్గా ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుందండి. కామన్గా ఒక దూరం వెళ్తున్నాం అంటే మన పిల్లల్ని కొంచెం సేఫ్గా ఉంటారా లేదా, లేకపోతే అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇలాంటి భయాలు అయితే కామన్గా పేరెంట్స్కి ఉంటాయండి. కాకపోతే ఇక్కడ ర్యాగింగ్ అనేది ఏమి ఉండదు మేడం. సో జీరో టెన్షన్, టోటల్గా క్యాంపస్ అంతా సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయండి. ర్యాగింగ్ జరగడానికి కూడా ఆస్కారం లేదు మేడం. సో ఈవెన్ హాస్టల్స్ కూడా ఫస్ట్ ఇయర్ అనేవి ఫ్రెషర్స్ హాస్టల్స్ అనేది సపరేట్గా ఉంటుందండి. సీనియర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ హాస్టల్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అంటే ఫస్ట్ ఇయర్ అంటే కొత్తగా వస్తారు, సో వాళ్ళని ఏదన్నా ఇది చేస్తారన్న కాన్సెప్ట్లోనే యూనివర్సిటీ ఏం చేసిందంటే ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉన్నారో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళ హాస్టల్ అనేది సపరేట్గా ఉందండి, మంచి సెక్యూరిటీ ఉంటుంది. సో ప్రాబ్లం లేదండి. సో టెన్షన్ పడాయటానికైతే పేరెంట్స్కి ఏం లేదండి. అదే, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి ఇక్కడ. సో అక్కడ పేరెంట్స్ పంపించాలంటే, అంత దూరం పంపించాలంటే కూడా చాలా భయపడుతూ ఉంటారు, అసలు ర్యాగింగ్ అలాంటివి ఏమైనా ఉంటాయేమో అనేసి. సో అలాంటివి ఏమి లేవంటారు మీ? జీరో టెన్షన్ మేడం, అలాంటి అసలు తావు లేదండి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో. అయితే పేరెంట్స్కి ఉన్న భయాలు కామన్గా ఉంటాయి, కానీ టెన్షన్ అయితే ఏం లేదండి. సో ర్యాగింగ్ అనేది అంటే లో క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చదువుకోవాలి, ఫీజు అలాంటి విషయంలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అలా అయితే కాలేజీలో అలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు కదా? అలాంటిది ఏమి ఉండదు మేడం. అసలు ఆ ఫీజు అనేది కూడా మనకి స్టార్టింగే పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అనేది ఏముండదండి.
ఓకే సార్. అలాగే మన రాష్ట్రాలలో అడ్మిషన్ ఫీజుల గురించి ఒక్కసారి ఆఫీసుల గురించి కూడా, అలాగే ఫీజులు ఎలా ఉంటాయో గురించి మొత్తం వివరించండి సార్. మేడం ఆఫీసులో ఎక్కడెక్కడ ఆఫీస్ ఉన్నాయి, ఈ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, ఫీజు ఎలా ఉంటుంది? మనకి ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఫీజెస్ అనేవి మేడం సిఎస్ఈకి వచ్చేసరికి టోటల్గా 10 లాక్స్ అనేది ఫీజు మీద మనకి సౌత్ ఇండియన్ పిల్లలకి అనేది ఇస్తున్నారండి. టోటల్గా 10 లక్షల ఫీజు అండి. దీన్ని ఇయర్లీ 2.5 250,000 లెక్క ఫీజు అనేది పే చేయాలండి. దీంట్లో కూడా ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి మనకి 1,75,000 అనేది, అంటే స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైతే కాలేజీకి వెళ్ళే లోపు 1,75,000 అనేది ఫీజు అనేది కట్టాలండి. నెక్స్ట్ ఒక 3 మంత్స్ తర్వాత అనేది రిమైనింగ్ 75,000 అనేది పే చేయాల్సి ఉంటుంది మేడం. ఇలా 4 ఇయర్స్ ఎవ్రీ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఎలా అయితే పే చేశారో మేడం, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా సేమ్ ఇలానే పే చేయాల్సి ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సార్. ఉత్తరాచల్ యూనివర్సిటీ గురించి చాలా చక్కగా తెలియజేశారు. హాస్టల్ కానీ గర్ల్స్ అండ్ బాయ్స్కి ఎలాంటి ఫెసిలిటీ ఉంటుందో అన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఉత్తరాచల్ యూనివర్సిటీ గురించి ఎంత చక్కగా గురించారో. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ అన్ని ఫెసిలిటీ ఉంది, చాలా చక్కగా ఉంది. సో నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి ఐ న్యూస్.